अंदर की नमस्कार। देशव्याप्त राष्ट्रव्याप्त करोना सेकंड वेव उधृत तरण का राष्ट्र देश का तग्मुख पड़ती समय सदर्भाल मैं चूस्ता उन्म दादापू नालुगु लक्षल पैचिल केसुलु वेल्तुन्नटुवंटि संदर्भालु गत वारं 10 रोजुल क्रिंदट उन्नप्पटि नुंचि दांट्लो दादापु सकानिकि 2 लक्षल 20 वेल पैचिल केसुलु ई रोजु वस्तुन्नटुवंटि संदर्भानिकि कास्त तग्गुमुखं पडुतुंदन्नटुवंटि कोंत आशाभावं व्यक्तं चेस्तू परिस्थितुलु कूडा मनं चूस्ता उन्नां। ओक पक्क ई पोराटान्नि मन कंटिकि कनबडिनटुवंटि ఈ వ్యాధితో ఈ వైరస్ తో ఒక పక్క పోరాటాన్ని చేస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎక్కడ సందు దొరికితే అక్కడ రాజకీయం చేయాలని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెట్టాలని ఎక్కడ ఎవరి ప్రాణం పోతే దాన్ని రాజకీయం చేయాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం తపన చూస్తా ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లోకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్లిపోయారు। వాస్తవానికి మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా మీ అందరికీ చెప్పాను, చంద్రబాబు నాయుడు ఒక రాజకీయాల్లో ఒక రాబందులా తయారై ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందా ఆ ప్రాణం పోతే దాన్ని ఏ రకంగా రాజకీయానికి వాడుకుందామా, ఎక్కువ మంది ప్రాణాలు పోతే బాగున్నో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏదో రకంగా విమర్శించొచ్చు అనేటువంటి తాపత్రయం రాబందు లాంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క చనిపోయినటువంటి వ్యక్తులకి మనం పిన్నం పెడతా ఉన్నాం, పిన్నం పెడుతున్నటువంటి తరుణంలో కాకులు వచ్చి వాల్తా ఉంటాయి, కాకిల కొడుకు లోకేష్ తయారయ్యాడు ఇప్పుడు కొత్తగా। ఈ రోజు మీ అందరికీ తెలుసు డాక్టర్ సుధాకర్ గారు అనారోగ్య రీత్యా హార్ట్ అటాక్ వల్ల మరణించడం మనందరం కూడా చూసాం। గత సంవత్సర కాలం క్రితం కొన్ని సందర్భాలు సంఘటనలు అన్ని కూడా జరిగినాయి, అన్ని కూడా చూసాం। సిబిఐ కేసు అప్పగించడం వారు ప్రవర్తించినటువంటి కొన్ని సందర్భాలు మాట్లాడినటువంటి కొన్ని సంఘటనలు అన్ని కూడా మనందరికీ తెలుసు। అయితే 13 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అనారోగ్య రీత్యా ఆయన హార్ట్ అటాక్ తో మరణించారు। దురదృష్టం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటా ఉన్నాం, కానీ ఈ తరుణంలో దాన్ని రాజకీయాలకు వాడుకోవాలని దానికి ఏ రకంగా రాజకీయాల్లో వారికి ఉపయోగపడుతుంది అనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే బాధ కలుగుతా ఉంది। ఈ రోజు ఆయన పర్యటన విశాఖపట్నంకి ఆయన రావడం ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు వాస్తవానికి సుధాకర్ గారు కీర్తిచేసు సుధాకర్ గారు గత సంవత్సరం మాట్లాడినటువంటి తరుణంలో నేను ఒక కుట్రలో నేను ఇరుక్కుపోయాను, నేను ఈ కుట్రలో భాగస్వామిని అయిపోయాను, నన్ను ఇరికించారు, జగన్ మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి దేవుడి లాంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పినటువంటి మాటలు ఈ తండ్రి కొడుకులు మర్చిపోయినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తా ఉన్నా। ఈరోజు ఇవన్నీ ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి మరణం విషయంలో ముందుకొచ్చి దళితుల మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు దళితులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం చూసాం। ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దళితులు అంటే ఎవరికి చిన్న చూపో, దళితుల గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడారో అనేటువంటిది మళ్ళీ నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి పని లేదు, కాకపోతే ఒక్కసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గతంలో ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రుల దగ్గర నుంచి గతంలో ఆయన పార్టీలో
ఎమ్మెల్యేలు గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మాట్లాడినటువంటి మాటలు కొన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసలు సుధాకర్ గారి కీర్తి సుధాకర్ గారి విషయంలో పూర్తిగా ఈ జిల్లా మాజీ మంత్రి అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి తాలూకా పాత్ర ఎంత ఉందో అనేటువంటిది మనందరం కూడా చూసాం. సీసీ ఫుటేజ్లో చూసాం, ఆ రోజు ఏం జరిగిన సంఘటన జరిగినటువంటి సంఘటనలు చూసాం, తర్వాత ఏ రకమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చారో చూసాం, ఇవన్నీ కూడా మనం చూసాం. సరే ఈరోజు అదే జరిగిన సంవత్సరం గడిచిపోయింది, ఈరోజు అనారోగ్యరీత్యా ఆయన మరణించడం, ఈరోజు దళితుల మీద ప్రేమ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పుట్టుకొచ్చింది. ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నటువంటి మాట నీ తండ్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను మర్చిపోయావా లోకేష్ అని అడుగుతా ఉన్నా. మీరు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి మీరు అంబేద్కర్ గారి వర్ధంతికి జయంతికి తేడా తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు స్వయంగా మీరు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఇక మీ శాసనసభ్యుడు గతంలో ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ ఏరా రాజకీయాలంటే మాకురా మీకు కాదురా పిచ్చి ముండా కొడుకల్లారా అన్నటువంటి మాటలు దళితులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని మర్చిపోయావా లోకేష్ అని అడుగుతా ఉన్నా. మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి నీ మంత్రివర్గంలో పెట్టుకొని మంత్రిగా ఆయన్ని నీ కేబినెట్లో పెట్టి ఆయన మాట్లాడినటువంటి ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీకు శుద్ధి శుభ్రం ఉండదు అన్నటువంటి మాటల్ని దళితుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారా? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ మర్చిపోయారని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు మీకు దళితుల మీద ప్రేమ, దళితుల మీద మీకు ఈరోజు గుర్తొచ్చేస్తా ఉన్నాయి మీకు ప్రేమాభిమానాలు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఇవన్నీ మీకు గుర్తొచ్చి ఈరోజు ప్రభుత్వం మీద నోరుంది కదా అని చెప్పి విమర్శలు చేసేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాగా లోకేష్ గారు మీరు శరీరాన్ని ఎలాగా మీరు అదుపులో పెట్టుకోలేరు? కనీసం నీ నోరుని అన్న అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నోరుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మానవత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వాన్ని శత్రువుతో కూడా పొగిడించుకునేటువంటి స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. నీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, నీ పార్టీలో దాదాపు 35 సంవత్సరాల నుంచి నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి ప్లే చేసి చూడు బాబు. లోకేష్ బాబు ఆయన తాలూకా వ్యక్తిత్వం గురించి, ఆయన తాలూకా మానవత్వం గురించి ఏ రకమైనటువంటి మాటలు నీ పార్టీకి చెందినటువంటి నాయకత్వం మాట్లాడిందో ఒకసారి చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు దళితుల గురించి మాట్లాడతారు, పక్కనే ఉన్నటువంటి మన పెందుర్తి నియోజకవర్గం, మన జంగాలపాలెంలో ఒక దళిత స్త్రీని వివస్తరణ చేసి నీ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు, ఆ శాసనసభ్యుడు కొడుకు భూమి కోసం ఒక దళిత స్త్రీని వివస్తరణ చేసి రోడ్డు మీదకి ఈడ్చి పారేసినటువంటి సంఘటనల్ని మర్చిపోతే ఎలా? ఇవంతా కూడా చరిత్ర. మీ నోటంట మాట్లాడినటువంటి మాటలు, మీరు చేతలతో చేసినటువంటి చేష్టల్ని మీరు మర్చిపోతే ఎలా అని చెప్పి కోరుతా ఉన్నా. మీకు ప్రాణం అంటే విలువ ఉండదు, మనుషుల ప్రాణాల గురించి ఆలోచన చేసేటువంటి తీరిక ఉండదు. ఈరోజు మీరు ప్రభుత్వం గురించి, దళితుల గురించి మాట్లాడేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. మీ తండ్రి నిన్నగాక మనం మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంటాడు, రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఏ జగన్నాథ రథయాత్రలో చచ్చిపోలేదా,
కుమ్మమేళాలో చచ్చిపోలేదా, బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోవట్లేదా అని చెప్పి ఒక మనిషి ప్రాణం గురించి కనీసం ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక మనిషిలా కూడా ఆలోచించుకున్నా మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, కనీసం మానవత్వం లేనటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తీరా పైపెచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు సలహాలు ఇస్తా ఉన్నారు. ఆనందయ్య మందు రాష్ట్రం అంతా పంచొచ్చు కదా, ఆనందయ్య మందు అందరికి ఇవ్వచ్చు కదా, నెల్లూరు ఆనందయ్య గారి తాలూకా ఆ ఆయుర్వేద మందుని ప్రభుత్వం అందరికి ఇవ్వాలి కదా అని చెప్పి సలహాలు ఇస్తా ఉన్నారు. ఆ సలహా ఏదో మీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి రామోజీరావు గారి తాలూకా సమీప బంధువైనటువంటి ఆ భారత బయోటెక్ వాళ్ళకి ఇచ్చుంటే, ఆ వ్యాక్సిన్ ఏదో దేశం అంతా ఇమ్మని చెప్పుంటే, అందులో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగువారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఆ వ్యాక్సిన్ ఏదో ఈ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఆ సలహా ఇచ్చిండుంటే బాగుండేది. కానీ ఈరోజు కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా నిందించాలి, ఎలాగా బురద జల్లాలి అనేటువంటి ఏకైక ప్రయత్నం తప్పితే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఏ రోజు కూడా ఈ తండ్రి కొడుకులు వ్యవహరించలేదు. మీరందరికీ తెలుసు, అధికారం ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరకు సొంతిల్లు లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడం అయినటువంటి కృష్ణా నది మీద కరకట్టు మీద ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ తప్పితే చెప్పుకోవడానికి సొంత ఇంటి అడ్రస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. వారికి ఆంధ్రప్రదేశ్ అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి ఒక విహారయాత్రలా తయారైంది. విహారయాత్రలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తయారైంది. వారికి ఆంధ్రప్రదేశ్లో గెస్ట్ హౌస్, సమయం వచ్చినప్పుడు ఇటువంటి నీచ రాజకీయాలు చేయడానికి వారికి ఒక విహారయాత్ర. ఇటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీని నడపడం, ఆ పార్టీకి నాయకత్వం వహించడం, వీరు కూడా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం అనేటువంటిది అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు, బిల్ గేట్స్ అంత వాడు అవడానికి నేనే కారణం, నేనే సలహాలు ఇచ్చానని చెప్తుంటాడు, లేదా బిల్ క్లింటన్ అమెరికాకి ప్రెసిడెంట్ కావడానికి నేనే కారణం, లేదా వాజ్పేయి గారి ఈ దేశానికి ప్రధాని కారణానికి నేనే కారణం, అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది నేనే అని గొప్పగా చెప్పుకునేటువంటి నీ తండ్రి సొంటలాంటి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయినటువంటి అసమర్థ నాయకత్వం నీది అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేవు, కనీసం వార్డు మెంబర్ గెలవలేవు, కనీసం సర్పంచ్ గెలవలేవు. దొడ్డిదారిన కౌన్సిల్లో అడుగుపెట్టి ఈరోజు నీచ రాజకీయాలు చేయడం, శవరాజకీయాలు చేయడం, ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని, ఆ మరణాన్ని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ పుత్రరత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికన్నా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికన్నా ప్రజల్ని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి సనపల సీతారామాంజనేయులు గారు 3 సార్లు కార్పొరేటర్ చేసి చనిపోయారు. పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నటువంటి కామాకుల నాగేశ్వరం అనేటువంటి ఒక పార్టీ వార్డు ప్రెసిడెంట్ చనిపోయాడు. మీ పార్టీకి ఏదైనా మీడియా అవసరం ఉంటే కావాలని చెప్పి కోరుకునేటువంటి సనపల పాండురంగారావు చనిపోయాడు. మీ పార్టీలో మొన్న భీమిల నుంచి పోటీ చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి చనిపోయాడు.
पार्टी सीनियर नायक ఎమ్మంది రమణ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు ఎంత మంది నీ పార్టీ నాయకులు ఈ నెల రోజుల్లో చనిపోతే కనీసం ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి పరామర్శించలేనటువంటి నీచమైన నాయకత్వం ఉన్నటువంటి నీలాంటి వ్యక్తి కింద పని చేయడానికి ఈ పార్టీ నాయకులే సిగ్గుపడతా ఉన్నారు లోకేష్ అర్థం చేసుకోమని చెప్పు కోరుతా ఉన్నా తప్పలేదు సుధాకర్ గారి కుటుంబాన్ని పరామర్శించు సుధాకర్ గారి కుటుంబానికి వెళ్ళు నీకేదైనా తోచన అయితే సాయం చేయి లేదా ఒక మాట చెప్పేసరా కానీ దాంతో పాటు నీ పార్టీని నమ్ముకొని నీ తన్ని నాయకత్వాన్ని నమ్ముకొని నీ తాత స్థాపించినటువంటి పార్టీని నమ్ముకొని అహర్నెస్ లో అన్ని కార్యక్రమాలు మానుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నెస్ లో కష్టపడినటువంటి నాయకులు చనిపోతే కనీసం ఒక సాధారణమైనటువంటి కార్యకర్త ఇంటి కూడా వెళ్ళలేనటువంటి నీచ మనస్తత్వం క్రోరం మానవత్వం లేనటువంటి నీలాంటి వ్యక్తుల కింద పంచేయడానికి ఈ రోజు మిగిలినటువంటి నీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సిగ్గుపడతా ఉన్నారు గత సంవత్సరం మనం చూసాం ఇదే మే నెలలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి దాదాపు 14 మంది ప్రాణాలు పోతే కనీసం పరామర్శించడానికి కూడా తీరికలేనటువంటి తండ్రి కొడుకులు మీ ఇద్దరికి అదే నెలలో అచ్చెన్నాయిని 150 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అడ్డగోలుగా ఆ రోజు హజించి అవినీతి సామ్రాజ్యాన్ని అవినీతి చేసి 150 కోట్ల రూపాయలు సంపాదించి ఆ రోజు ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకొని కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు సమయం దొరుకుతుంది లేదా కొల్లు రవీంద్ర ఒక వ్యక్తి తాలూకా మరణానికి హత్యలో భాగస్వాముడై ప్రైమ్ ఆఫీసులో ఆ వ్యక్తి ఉంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు సమయం ఉంటుంది గత సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు విషయంలో మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జరిగింది సంవత్సరం తర్వాత ఈ రోజు ఆయన గుండెపోటుతో మరణిస్తే రాజకీయాలు చేసుకోవడానికి నీకు డాక్టర్ సుధాకర్ గారి తాలూకు మరణం కావాలి కానీ కనీస వ్యక్తిత్వం లేకుండా కనీస ఆలోచన లేకుండా కనీసం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మీరు దయచేసి మీరు పొగడాల్సినటువంటి పని లేదు కానీ ప్రజలకి కనీస మనోధైర్యాన్ని నింపేటువంటి దాంట్లో కూడా మీరు భాగస్వాములు కారణం చెప్పి ఎలాగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు కానీ ఇటువంటి సమయంలో నీచ రాజకీయాలు చేసి నీచ కార్యక్రమాలు చేసి అవకాశం ఉన్న చోట దూరి రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇప్పుడు కొన్ని నేను కూడా అమ్మ మాట్లాడినటువంటి మాటలను చూడడం జరిగింది గౌరవ మా గౌరవ నర్సీపట్నం శాసనసభ్యులు గణేష్ గారి గురించి గణేష్ గారికి తోడుగా అదీప్ రాజ్ గారు కూడా వారికి సహకరించారన్నటువంటి మాటేదో పెద్ద ఆవిడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం కానీ దీనికి ప్రైమ్ ఆఫీసీ కానీ లేదా దీనికి జరిగినటువంటి సంఘటనలు కానీ డాక్టర్ సుధాకర్ గారు గత సంవత్సరం మాట్లాడినటువంటి మాటలో మనం చూసాం ఒక కుట్ర కోణంలో నన్ను ఇరికించారు నేను అందులో బలైపోయాను అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం ఆయన చింతకాయల అయ్యనపాత్రి గారి ఇంటికి వెళ్ళి రావడం ఇప్పుడు చనిపోయి ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు అయినప్పటికీ పెద్ద ఆవిడ మాట్లాడారు కాబట్టి ఈరోజు అది సిబిఐ కింద విచారణ జరుగుతూ ఉంది నాకు ఆల్రెడీ ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఫైనలైజ్ అయినట్టుగా మనం అన్ని చూసాం ఏది జరిగినా సరే ఎవరు ఏం చేసినా సరే ఫైనల్గా రావాల్సినటువంటి వాస్తవాలు బయటకు రావాలని చెప్పి కోరుకునేటువంటి వారు ఈ ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు వాస్తవానికి నర్సీపట్నం ఎమ్మెల్యే గారికి కానీ లేదా మా పెందుర్తి శాసనసభ్యులకు కానీ ఇందులో ఏ రకమైనటువంటి పాత్ర ఉంటుందని మేమైతే అనుకోవట్లేదు దానికి సరైనటువంటి సమాధానం వాస్తవానికి మా ఇద్దరు శాసనసభ్యులతో మీరు మాట్లాడుతూ వస్తుంది నా వరకు అయితే మా ప్రభుత్వం వరకు మా వరకు మా పార్టీ వ్యక్తులంగా సహచర శాసనసభ్యులుగా నాకు నా వరకు అయితే పూర్తిగా వారి పాత్ర ఏ రకమైనటువంటి పాత్ర వారిది ఉండదనేటువంటిది నా ఉద్దేశం బహుశా కొన్ని సందర్భాల్లో ఇటువంటి సెన్సిటివ్ సందర్భాల్లో పక్కన వారు ఎవరో ప్రేరేపిస్తారు కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దాన్ని అంతగా పరిలో తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం
సీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మేము వెళ్తే దాని రాజకీయం చేసామని చెప్పినటువంటి అభిప్రాయం వ్యక్తపరిచేటువంటి సందర్భాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేస్తా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ రావడానికి గల కారణం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేవలం రాజకీయం కోసం ఆయన వచ్చాడు అనేటువంటిది మనకు అర్థమైంది ఈ రోజు లోకేష్ రావడానికి గల కారణం దళితుల మీద పార్టీకి ఉన్నదన్న ప్రేమ ఉన్నదన్న చెప్పేటువంటి ప్రయత్నం ఒకటికి రెండోది దళితులకి ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుంది అనేటువంటి ఆ డాక్టర్ గారికి ఏదో అన్యాయం చేస్తుంది అనేటువంటి తాపత్రయం ఒకటి లోకేష్ గారి మాటల్లో మాకు కనబడింది అయితే పరామర్శించడానికి ఎవరు వచ్చారా ఎవరు రాలేదా అనేటువంటి దానికన్నా ఈ ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులపైన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ రకమైనటువంటి మనోస్థైర్యాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నింపుతా ఉన్నారన్నటువంటిది ఇంపార్టెంట్ ఇందులో ఈరోజు వాస్తవానికి ఈరోజు కరోనాతో ఎవరైనా మరణిస్తే సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు దగ్గరికి వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మన అందరికీ తెలుసు సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి అందరికీ తెలిసి అయితే తీరా తెలి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే కానీ ఎన్టీ రామారావు చావుకు కారణం ఎవరంటే ఎవరు సమాధానం చెప్తారు ఎన్టీ రామారావు గారు చావుకు కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడే అని చెప్తారు కానీ తీరా దీపం పెట్టింది ఎవరు ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు గారు దీపం పెట్టింది చంద్రబాబు నాయుడు దీపం పెట్టడానికి కారకుడు అయినటువంటి వ్యక్తి ఎవరు అది కూడా చంద్రబాబు నాయుడే సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి ఎలా అనేటువంటి దానికన్నా ప్రేమ దగ్గరికి వెళ్తే ప్రేమ ఉన్నట్టు మేము వెళ్ళపోతే ప్రేమ లేనట్టు ఇవన్నీ ముఖ్యం కాదు ఆయన ఆత్మకు శాంతి కలగాలి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అండగా మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం చెప్పండి విజయన్న ముందేం జరిగింది ఇది అదే అన్న ఇది సంవత్సరం క్రితం జరిగింది ఇది సంవత్సరం క్రితం జరిగినటువంటి సంఘటన దాదాపు మే నెలలోనో అదే ఇదే లాస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ లో జరిగినటువంటి సంఘటనలో ఇదంతా కూడా జరిగింది ఆ తర్వాత సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేయడం సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇదంతా కూడా వారు పరిధిలోకి వెళ్ళడం తర్వాత ఎక్కడ కూడా దీని మీద డిస్కషన్ జరగలే రోజు ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన అనారోగ్యంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు దీన్ని ఈ రోజు రాజకీయాలు చేయడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటిది మా అభిప్రాయం అభిప్రాయాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం ఈరోజు ఎవరి మీద లేనటువంటి ప్రేమ ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి మీదకి లోకేష్ గారికి ఎందుకు వచ్చింది అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం సో ఈ విషయాలకి చంద్రబాబు నాయుడు లోకేష్ సమాధానం చెప్పడం మానేసి దళితులంటే మాకేదో ప్రేమ లేనట్టు ఈరోజు దళితులకి ఐదురు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అనేటువంటిది ఆ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు మేము మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు ఎవరెవరు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ముందు వారు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి విషయాన్ని వారు గుర్తించుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం ఈరోజు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలన దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకున్నా లేదా మమతా బెనర్జీ కానీ లేకపోతే ఇంకొక విజయన్ గారు కానీ లేదా ఇంకోరు కానీ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక వీడియో కాన్ఫరెన్స్ల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మాడ్యూల్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ఎంతకంటే బాగా చేసినటువంటి ప్రభుత్వాలను ఒకటి చూపించండి ఈరోజు మా ప్రభుత్వం తాలూకా లక్ష్యం ఈ రాష్ట్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కరోనా కోసం భయపడుతున్నటువంటి ప్రజలకి మనోధైర్యాన్ని నింపడం వారికి కష్టం వస్తే వారికి వైద్యాన్ని అందించడం ఏ రకంగా సహకరించాలో ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకరించడం అనేటువంటి ప్రభుత్వం లక్ష్యం నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉందనేటువంటిది మా అభిప్రాయం తెలంగాణలో 10 రోజుల నుంచి వ్యాక్సిన్ ఇవ్వట్లేదండి తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల నుంచి వ్యాక్సిన్ ఇవ్వట్లేదు చెప్తున్నా పరిపాలనలో ఇవన్నీ పరిపాలనలో అది మీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకార్యం ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని కేవలం ఓటుకు నేటు కోసం తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి అడుగు పెట్టాలంటే మీరు అన్నట్టు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు
अदे आ रोज करगट मीद पारी रहा आ रोज धैर्य का केसीआर ने एद्रकोनी आ दंगतन ना तालूक भागस्वामी ले ओट नोट के ना तालूक पात्र एद्रचुटे बाधन लेकिन आणा की दाने कारणा की पथि उड़ा की उम्मीद राजधानी का उठानी हईदराबाद मनोजु అప్పటిలో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పాస్పోర్ట్ కావాలా అన్నటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. సి ఆయన వదిలేసి వచ్చింది ఎప్పుడు సంవత్సరంలో వచ్చాడు అప్పటి నుంచి 4 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ఇప్పటికీ ఆయన కాదనట్లేదు ఇప్పటికీ వి ఆర్ స్టిల్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నటువంటిది విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు మా ప్రభుత్వం మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా చెప్పా ఆ రోజు మనం పెట్టుకున్నటువంటి సమావేశంలోనే ఆ రోజు అంబులెన్సులు నాపడం ఇబ్బంది పెడతా ఉన్నా ఈ రోజు అంబులెన్సుల విషయంలో ఈ రోజు ప్రజారోగ్యం దృష్ట్యా ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయడానికి వీలేదన్నటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా ఉంది. సో అటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి ఈ రోజు ఇంటర్ స్టేట్ బోర్డర్స్ అనేటువంటిది కరోనా వచ్చిన తర్వాత ఏ మేరకు అమలు చేస్తా ఉన్నారు అనేటువంటి చూస్తూ ఉన్నాం. అది హైదరాబాద్ లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరు అనేటువంటిది పక్కన పెడితే ప్రజల తాలూకు ఆరోగ్యం దృష్ట్యా వారికి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది దానికి ప్రభుత్వం సహకరిస్తుంది. థాంక్యూ. ఇంకేమన్నా ఉన్నాయా? థాంక్యూ అన్నా.